హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పత్తి రైతులకు చాలా గొప్ప శుభవార్త. పత్తి ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. పత్తి దిగుబడులు తగ్గడం, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండడంతో గరిష్ట ధరకు అమ్ముడవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లలో బుధవారం పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. భద్రాద్రి జిల్లా జోలూరుపాడు ఉప మార్కెట్ యార్డులో బుధవారం క్వింటాల్ పత్తిని వ్యాపారులు రూపాయలు 10,200కు కొనుగోలు చేశారు. ఒక్క రోజులోనే వ్యాపారులు రూపాయలు 600 పెంచి కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా 4,000 రూపాయలు అధికంగా ధర దక్కడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ గరిష్టంగా 10,000కు అమ్ముడైపోయింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో పత్తికి ఇదే రికార్డు ధర కావడం గమనార్హం. రానున్న రోజుల్లో పత్తి ధరలు మరింతగా పెరగొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి ఆల్టైమ్ రికార్డు ధర పలికింది. బుధవారం రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన పత్తి క్వింటాల్కు గరిష్టంగా 9,899కు అమ్ముడైపోయింది. కనిష్టంగా రూపాయలు 8,580. మోడల్ ధర 9,849 రూపాయలు పలికింది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి క్వింటాల్ గరిష్టంగా 9,813కు అమ్ముడుపోయింది. కనిష్టంగా రూపాయలు 6,555 రూపాయలు. సగటున రూపాయలు 9,813 ధర పలికింది. రానున్న రోజుల్లో పత్తి క్వింటాల్ ధర 11,000 వరకు పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.